띄어리가 뭐 빨간 건 이제 나오네. विजय कुमार सार दादापु 17-18 संवत्सराल क्रितम सुल्तानाबाद लांटि ग्रामीण प्रांतंलो ओक विद्या संस्थ नेलकोल्पि मा लांटि एंतो मंदि निरुद्योगुलकु उपाधि अवकाशालु कल्पिंचि मा कुटुंबालन्नी कूडा चाला चक्कगा जीवितान्नि गडिपे विधंगा मा अंदर्नि आदरिंचडं जरिगिंदि। अदे विधंगा ई सुल्तानाबाद चुट्टुपक्कल प्रांतालोनि विद्यार्थुलंदरिकी निरुपेदलंदरिकी निरुपेद विद्यार्थुलंदरिकी कूडा उचित विद्यनु अंदिस्तू వాళ్ళందరి ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి। గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి కాలేజెస్ బీట్ చేస్తూ ఎడ్యుకేషన్ ని అందించి ఒక ఉన్నతమైన పేరు ప్రతిష్టను స్థాపించారు। వి రియల్లీ వెరీ సాడ్ టు లిజన్ దిస్ బ్యాడ్ న్యూస్ అండ్ డెఫినెట్లీ వి రిమెంబర్ దిస్ డ్యూటీస్ అండ్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ ఈ రోజు మేము ఇక్కడ ఇలా ఉన్నాము అంటే దానికి నిజంగా కారణం దెక్కులపల్లి విజయ కుమార్ సార్। విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి అదే విధంగా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరికీ పెద్దపల్లి సుల్తానాబాద్ ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరికీ కూడా లెనిజన్ లో ద్వారా సేవలు అందించడం జరిగింది। అందరికీ మనకు విదితమే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారి కుటుంబానికి శ్రీవాణి విద్యా సంస్థల అధ్యాపక బృందం మరియు విద్యార్థుల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను। రజనీకాంత్ జయ శ్యామల దుర్గయ్య మడపల్లి మాధవరెడ్డి మల్యాణం వెంబడి లక్ష్మి రామ రామస్వామి సంతకం పెట్టినది ఓకే నేడు కాళేశ్వరంపుర మండలంలో ఈ రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నుండి పేద ప్రజలు హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకున్న అటువంటి బిల్లుల కోసం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారు ఏదైతే పేద ప్రజలు మెరుగైన హాస్పిటల్లోకి పోయి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకున్నారో వారికి ఎక్కువ మొత్తాన అక్కడ ఖర్చులైతే గనుక కొంతవరకు వారికి సహాయం చేయాలన్న దాని మీద ఇవాళ కొంత వారికి సహాయనిధి హాస్పిటల్ ఖర్చులకు గాను సహాయనిధి ఇవ్వడం జరుగుతుంది। అట్టి సహాయనిధిగా ఇవాళ మన గ్రామం శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు 33 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది। 748,000 రూపాయల చెక్కులు ఇవాళ ఇవ్వడం జరిగింది। దీనికి గాను గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు
బెనిఫిషియర్స్ కు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం సాయానిధి నుంచి ఈ 30 మందికి ఈ రోజు 7 లక్షల చిల్లర అమౌంట్ కూడా మన మండలం ఇవ్వడం జరిగింది. మరి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్పొరేట్ వైద్యానికి అందనటువంటి ఏదైతే ఉన్నారో ప్రజలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో కాకుండా తన వంతు సాయంగా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు అనునిత్యం కష్టపడుకుంటూ ఎవరికైతే వైద్య ఖర్చులు అందని వారు ఉంటారో వారికి సీఎం ఆఫీస్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన మేరకు మరి జనరల్ బడ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే లేట్ అయిందని ఒక ఆలోచన కొద్దీ ఈరోజే మీరు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోరడం ఇక్కడ మేము ఇవ్వడం. మరి అదేవిధంగా శ్రీధర్ పిచ్చల లేపలి నేను మా అక్కడ చెప్పలే నా బావ అవుతాడు కదా విశ్వంత్ రెడ్డి ఈరోజు మోదల మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 28 మంది లబ్ధిదారులకు 5,77,000 విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మరి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కానుండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మంచి మంచి పథకాలు పెడుతూ ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళకు హాస్పిటళ్ళల్లో ఎన్నో విధాల వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ మరి వాళ్ళకు తోడ్పాటునిస్తూ దీనికి మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా దీనికి సంబంధించి తనే స్వయంగా తన సొంత ఖర్చులతోని ఇవి తన సొంత ఖర్చులతోని తన ఆఫీస్ నుండి అన్నీ చేసుకుంటూ మరి పంపించి దగ్గర ఉండి చెక్కులను కూడా తీసుకొచ్చి లబ్ధిదారులకు అందియడం జరుగుతుంది. మరి మన ఇంత సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బయటకైతే మరో 84 సంవత్సరాలు ఉన్న రైతు చెప్తా ఉన్నాడు ఈ నీళ్లు ఈ కట్ట ఆగదని. ఆ కట్ట ఇప్పటికి కూడా ఆగది, ఎందుకంటే వట్టిగా పక్క పండి తవ్వి ఏదో వాటిగా చిన్న ఒడ్డు పోసినట్టు పోసుకొని పోయింది. ఇలా 50,000 క్యూసెక్లు 100,000 క్యూసెక్లు వచ్చినప్పుడు ఆ కట్ట ఉండదు. ఆ కట్ట ఆ మట్టి అంతా వచ్చి మళ్ళా ఈ పొలాలన్నీ మీద మేట పెడితే మళ్ళీ వీలు చేసుకోవడానికి ఎకరానికి 20,000-25,000 రూపాయలు మళ్ళీ లెవెల్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి, దానికి సంబంధించిన అధికారులు ఏవైతే నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి
డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని తప్పకుండా కరీంనగర్ కలెక్టర్ గారికి, ఎందుకంటే వీళ్ళు అవతల ఉన్నటువంటి ఈకి కరీంనగర్ ఇరిగేషన్ ఈకి ఈ చెక్ డ్యామ్ నిర్మాణాన్ని ఇచ్చారు. మరి ఇటు యువతలు దిక్కున్నామేమో మనం, మరి దానికి ఏమాత్రం యువతలు ఈ మన ప్రాంతంలో చెక్ డ్యామ్ కట్టినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఏమాత్రం మరి వాళ్ళను అడగకుండా, వాళ్ళను కనీసానికి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం వల్ల మరి ఇటు దిక్కు ఈరోజు ఇబ్బంది వచ్చింది. మరి అవతల దిక్కు ఇబ్బంది రాలే. మరి అంటే ఈ వాళ్ళు ఈ అధికారులు కూడా ఏమైపోయినారంటే, కరీంనగర్ జిల్లా అధికారులు కరీంనగర్ మందమే చూసుకున్నాం, పెద్దపల్లి జిల్లా ఉన్న వాళ్ళు పెద్దపల్లి మందమే చూసుకున్నాం, కానీ ఉమ్మడిగా అటు ఇటు కలిపి మరి ఈ ఒక్క చెక్ డ్యామ్ని మరి పూర్తి స్థాయిలో రైతులకు వినియోగం వచ్చేటట్టు, ఎవరికి నష్టం కలగకుండా ఒక నాణ్యతతో కూడిన చెక్ డ్యామ్ నిర్మించాలనే ఒక ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజల డబ్బు అంటే వీళ్ళందరికీ ఏది ఫలారం అయిపోయింది, అంటే అవి విలువలేనటువంటి డబ్బులు అయిపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం అందరి ప్రజల సొమ్మే కదా,